సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముట్రాజ్పల్లిలో నాలుగు పాడుబడిన బావులు ఉన్నాయి. ఆ బావి పక్కనే గుడి, ఇండ్లు ఉన్నాయని, ఆ బావులను పూడ్చమని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మూగజీవాలు అందోళపడి ప్రాణాలు కోల్పోయాయన్నారు. ఇదే విషయాన్ని కౌన్సిలర్లకు మరియు మున్సిపల్ అధికారులకు చెప్తే ప్రయోజనం లేదని, తన సొంత డబ్బులతో ఆ బావులను పూడ్చుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేరే చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు బాధితులు. కూడుబని అడుగుతున్నాం, మిషన్ కాకతీయలో కుడతా కుడతా అన్నాడు. అప్పుడు ఒక ఐదేళ్ళు అయిపోయింది, మళ్ళీ ఒక ఐదేళ్ళు అయింది, అప్పుడు కుడతా కుడతా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా కుడతా కుడతా అంటారు కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు కుడతా కుడతా అనుడే జరుగుతుంది కానీ ఇల్లు కట్టుకున్నా ఇంతకుముందు క్రాక్ వచ్చింది, మళ్ళీ మెసీజ్ పెట్టి మళ్ళీ చేపిస్తున్నా, అయినా మళ్ళీ పని వస్తానండి. ఒక పక్కన వాటర్ రింగ్ రోడ్ నుంచి వాటర్ రావడం వల్ల ఇక్కడ బావి వల్ల కూలుతా ఉంది, రోజు సంవత్సరానికి ఇంత కూలుతా ఉంది వాటర్ రానికి. ప్రభుత్వం అయితే పట్టించుకుంటూ లేదు. మా బాధ అనేది ఇప్పటికి రింగ్ రోడ్కు అది కాల్వకు ఒక పది గుంటలు తీసుకుంది, అట్ట నష్టపోయినా ఇప్పుడు ఇల్లు గుట్లా కూలిపోయేటట్టు అయింది సార్. ఈ ప్రభుత్వం ఇన్ని రోజులైనా ప్రభుత్వం పట్టించుకుంటూ లేదు, మా కష్టం అసలు తీరట్లేదు. ఈ బావి 15 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం సార్, అసలు కుడతా అనుటే ఉంది కానీ ఎవరు మాత్రం ఇంతవరకు పట్టించుకుంటూ లేదు, కూడపట్లేదు. మా అందుకి ఇది కుడుపని కోరుతున్నాం ప్రభుత్వం. తాత ముత్తాతలు అప్పటి నుంచి బావి ఉంది సార్, ఇక్కడ ఒక గుడి ఉంది, పెద్ద వెనకన్న నుంచి గుడి ఉంది. ఆ గుడి అంతా కూలిపోతాం కోసం సార్, బావి అంతా లోతుంది. ఆ బాత్రూమ్లు కూడా మొత్తం మురిగినాయి సార్, కడ్లు అడ్డం పెట్టినాము. అక్కడ గోల్ర దొడ్డి ఉంది సార్, గొర్రెలు కూడా అలా పడిపోయినాయి. 2-3 పిల్లలు పడ్డాయి కదా సార్, మీరు కూడా చూసారు కదా, 2-3 పిల్లలు పడ్డాయి సార. డేంజర్ ఉంది సార్, మొత్తం అంతా చెత్త తీసుకొస్తాను లేదు సార్, మొత్తం అలా కరోనా రాకపోతే ఏమొస్తుంది సార్, మరి డేంజర్ ఉంది సార్. అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్ అప్పుడు కోపుల పని పెట్టే కోపుల పనులు కూడా కుడుతున్నారు, కుడపలేదు సార్. అప్పుడు ఇట్లా గతంలో ఇదివరకు పోయిన కౌన్సిలర్ కూడా శాంక్షన్ చేయించిన కూడా అది కూడా శాంక్షన్ అయిందని చెప్పిండు, ఇదివరకు కూడా కుడపలేదు సార్.